हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल सन्नी किचन। गुत्ति वंकाय करी चाला टेस्टी एला तैयार चेसुकोलो वीडियो चूद्दाम। चाला बागुंटुंदी, खच्चितंगा ट्राई चेयंडी। करी कोसम मुंदुगा मसाला प्रिपेर चेसुकोवाली। कड़ाई हीट चेसुकोनी 3 स्पून्स आयिल याड चेसुकोंडी। आयिल हीट अयिन तर्वात 10-12 एंडमिरपकायलु वेसुकोवाली। एंडमिरपकायलु वेसिन तर्वात मीडियम फ्लेम लो पेट्टुकोनी एंडमिरपकायलु बागा फ्राई चेसुकोवाली। एंडमिरपकायलु कोंचेम फ्राई अयिन तर्वात 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలానే 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేయండి. 2 స్పూన్లు వేరుశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వేయించిన వేరుశనగపప్పు తీసుకుంటున్నాను, అందుకే పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. మీరు ముందుగానే వేసేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలానే కొద్దిగా చింతపండు నీళ్ళలో వేసి బాగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి. చింతపండు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఎండు కొబ్బరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి వేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకొని 5 లేదా 6 వెల్లుల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయి హీట్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకొని గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వంకాయలు కట్ చేసేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు 70-80% ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయి కానీ వెజల్ కానీ హీట్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఆయిల్ని 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం ఇంగువ యాడ్ చేయండి. అలానే కరివేపాకు వేసి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమాటాలు మగ్గేంత వరకు బాగా ఉడికించుకోండి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేసుకోండి. వంకాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసి 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. మొత్తం మసాలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదు. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం ఇలా గుంతగా ఉండే ప్లేట్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలి ప్లేట్లోకి. కర్రీ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, అడుగు అంటుకోకుండా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కర్రీ అయితే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చపాతీ పుల్కాకు కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you for watching.